వెల్కమ్ టు ప్రణన్య ఎడ్యుకేషన్ ఛానల్. మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం అండి. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితిని కనుక గమనిస్తే, రాష్ట్ర ప్రభుత్వం జగన్ ప్రభుత్వం నుంచి ఈ యొక్క కూటమి ప్రభుత్వంలోకి మారుతుంది అనే విషయాన్ని మనం అందరం కూడా గమనించవచ్చు. సో రాబోయేది చంద్రబాబు ప్రభుత్వం. సో చంద్రబాబు సీఎంగా అవబోతా ఉన్నారు కాబట్టి, సో కొత్త ప్రభుత్వంలో మనం ఏదైతే ఆశిస్తూ ఉన్నామో మెగా డిఎస్సిపై సంతకం ఉంటుంది, మొదటి సంతకం ఉంటుంది అనేసి ఆ మేనిఫెస్టోలు ఇవ్వడం జరిగింది. అనేక చోట్ల హామీలు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం అందరం కూడా 6100 పోస్టుతో గతంలో గత ప్రభుత్వం ఏదైతే డిఎస్సి వేసిందో ఆ డిఎస్సిని కొత్తగా న్యూ నోటిఫికేషన్ ఇచ్చి తద్వారా కొత్త డిఎస్సిని లేదా మెగా డిఎస్సిని తీసుకొస్తారనేసి చెప్తున్న తరుణంలో మనం ఒక మంచి డిఎస్సిని ఆశిస్తూ ఉన్నాం. సో ఈ యొక్క మొదటి సంతకం ఎప్పుడు ఉండబోతుంది అంటే జూన్ 9వ తేదీన ప్రమాణ స్వీకారం రోజు ఉండబోతుంది అనే విషయాన్ని కూడా మనం గ్రహించవచ్చు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతూ ఉన్నారో, ఎవరైతే టీచర్ జాబ్ పొందాలనుకుంటున్నారో వారందరికీ కూడా ఇది ఒక మంచి శుభపరిణామంగా భావించవచ్చు. సో ఈ యొక్క తరుణంలో మనకి ఇప్పటిదాకా ఒక్కొక్క జిల్లాకి కేవలం 100 పోస్టులు మాత్రమే ఎస్జిటి పోస్టులు ఉండడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం పరిశీలిస్తే దాదాపు ఇంకా ఎక్కువ పోస్టులు, అంటే జీవో నెంబర్ 117 రద్దు చేసి, ఆ జీవో నెంబర్ 117 రద్దు చేయడం వల్ల 3 నుంచి 5 తరగతులు మరలా తిరిగి ఎలిమెంటరీ స్కూల్లో కనుక విలీనమైతే టీచర్ జాబ్స్ పొందే, అంటే ఎస్జిటి జాబ్స్ అనేవి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఏది ఏమైనా కానీ మొత్తం మీద కొత్త న్యూమరీ పోస్టులు కూడా సృష్టించి ప్రభుత్వం ఇవ్వగలదు. సో కాబట్టి ఏదేమైనా నిరుద్యోగులు మాత్రం తప్పనిసరిగా ఒక ఉద్యోగాన్ని పొందుకోవటానికి అవకాశం ఉన్న ఒక అవకాశం ఈ యొక్క ప్రభుత్వం కల్పిస్తుందన్న తరుణంలో మనం చదవాల్సిన అవకాశం ఎంతో ఉంది. కాబట్టి ఎవరైతే డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారో తప్పనిసరిగా ఇప్పటిదాకా ఎలక్షన్స్ అని ఎవరైతే పుస్తకాలు పక్కన పెట్టారో వారు తప్పనిసరిగా తీయండి. మంచి విజయాన్ని సాధించడానికి మీ యొక్క కంటెంట్ పుస్తకాలన్నీ కూడా 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పుస్తకాలు సేకరించుకోండి. అలాగే సైకాలజీ, పెడగాలజీ కూడా బాగా సిద్ధం చేసి పెట్టుకోండి. తప్పనిసరిగా విజయం మనదే. కాబట్టి ఇంకా ఆల్రెడీ మన యాప్ నందు మనకి ఎగ్జామ్ సిరీస్ 2024 ఉంది. అది ఎవరైనా తీసుకోకపోతే ఆల్రెడీ అవి తీసుకోండి. గతంలో మనం డే వైజ్ ఎగ్జామ్స్ పెట్టాం. సో దాన్ని అవే ఎగ్జామ్స్ మరలా మీరు రాసుకోవచ్చు. కాబట్టి డేట్స్ తీసేసి నేను మరలా వాటిని రీపోస్ట్ చేస్తాను. కాబట్టి మీరు వాటిని కొనుగోలు చేసే ప్రయత్నం కూడా చేయవచ్చు. సో కాబట్టి ప్రాక్టీస్ ఎక్కువగా చేస్తే, అంటే ఎగ్జామ్స్ని ప్రాక్టీస్ చేస్తే మనం విజయానికి చేరువ అవుతాం. కాబట్టి ఎక్కువ శాతం ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే మీరు బుక్స్ చదివిన తర్వాత ఏదైతే ఎగ్జామ్ చదివే కంటెంట్ చదువుతారో ఆ కంటెంట్లో చివరి ఉన్న ప్రశ్నలు కూడా మీరు ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. సో కాబట్టి మనం తప్పనిసరిగా ఉద్యోగం సాధించాలంటే బాగా చదవాల్సిందే మిత్రులారా. సో కాబట్టి బాగా చదవండి. మరో 4 నుంచి 6 నెలల్లో మ్యాక్సిమం అక్టోబర్ టు డిసెంబర్లో డిఎస్సి ఎగ్జామ్ ఉంటుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో కాబట్టి ఉద్యోగం సాధించడానికి మీ వంతు ప్రయత్నంగా తప్పనిసరిగా శ్రమిద్దాం, కష్టపడదాం, విజయానికి బాటలు వేసుకుందాం. సదా మీ విజయాన్ని కాంక్షిస్తూ మీ రాజేష్ సార్.